మల్లారెడ్డి ఇప్పుడే సంపాదించినాడు ఆస్తులు. నేను అడుగుతా ప్రశ్న, మల్లారెడ్డి పైసలు ఇప్పుడే ఆయమను టీ అసలు వాళ్ళు అడుగుతలేరు. నేను చెప్తున్నా ఇప్పుడు, అసలు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న కాలంలో బాగా ఆస్తులు సంపాదించుండప్ప, బిజినెస్ కూడా సంపాదించుడు. ఓకే, ఆయన బిజినెస్ అని ఇష్టము. బీజేపీ 8 ఏళ్ళు అయింది కదా, ఏది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఈ 8 ఏళ్ళ లేని ఈ యొక్క దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇప్పుడు 8 కోట్లు 10 కోట్లు మల్లారెడ్డి దగ్గర దొరికినాయి. ఈ 10 కోట్లు ఈ నిన్న మొన్నటివేనా ఇవన్నీ? అంటే ఈ 8 ఏళ్ళ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మల్లారెడ్డి మీద ఎందుకు దాడి చేయలేదు? సరే, ఇదిగోని మొన్నగా కొత్త సినిమా ఇంకో నడిచింది, అదేంటది, అది మన ఏమంటారు అది క్యాసినో. క్యాసినో ఇప్పుడా మునమునారుతున్నారు క్యాసినో? క్యాసినో దేవుళ్ళ కాలంలో ఉండే, దేవుళ్ళ కాలంలో లేవా? అప్పుడు దేవుళ్ళ కాలంలో క్లబ్బులు లేవా? అన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా మనం సినిమాలలో చూడలేమా? నేను ఏమంటున్నానంటే సీరియస్గా నేను డిస్కస్ ఏం చేస్తున్నానంటే మీడియాతోటి, ఇప్పుడు క్యాసినో కొత్తగా వచ్చిందా? గోవాలో ఫ్రీగా ఆడుతున్నారు కొన్ని ఏళ్ళ నుంచి. గోవా గవర్నమెంట్ క్యాసినో ఆడుకుంటారని ఫ్రీగా వదిలేసారు మన భారతదేశంలో. అక్కడ గవర్నమెంట్ ఎవరిది? క్యాసినో గవర్నమెంట్ బీజేపీ కదా. గోవా గవర్నమెంట్ ఎవరిది? గోవా గవర్నమెంట్ బీజేపీది. గోవా గవర్నమెంట్ ముఖ్యమంత్రి బీజేపీ. ఆడ క్యాసినో ఆడేటోళ్ళనేమో ఫ్రీ వదిలేసారు. మరి ఆడేటోళ్ళని ఈడెందుకు వాడుతున్నారు? తెలంగాణలో ఎందుకు వాడుతున్నారు? నేను ప్రశ్న అడుగుతున్నప్ప, ఎందుకు వాడుతున్నారు? నేను బీజేపీ పార్టీ నాయకులని అడుగుతున్నా. గోవాలో మీ సీఎం, ఈడ మంత్రులు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లు ఆడబోయి ఆడుతున్నారు. మళ్ళీ ఆడ పట్టుకుంటలేరు ఎందుకు? ఈడెందుకు ఆడుతున్నారు? ఆడ నడిపించేది మీరే, ఈడ లోపల పట్టుకునేది మీరే. ఏది ఏం జరుగుతున్నది దీనికి? అసలు విచిత్రమైన, అసలు దీనికి పబ్లిక్ ఏం సంబంధం? బాగా పైసలు ఉన్నాడు బలిసినోడు వాడు కొట్టుకుంటున్నాడు కొట్టించుకుంటాడు ఏమని చేసుకుంటాడు? పైసలు బలిసిన పోతాడు, అది చరిత్రలో ఉన్నాయి. కానీ కామన్ పబ్లిక్ వచ్చే లాభం ఏంటి? కామన్ యూత్కి వచ్చే లాభం ఏంటి? రైతులకు వచ్చే లాభం ఏంటి? మీ ఐటీలు ఈడీల ద్వారా రైతులకు వచ్చే లాభం ఏంటి? మహిళా గ్రూపులకు ఏమైనా లాభమా? యువకులకు ఏమైనా లాభమా? ఈ 3 సెక్షన్లకు ఏమైనా లాభం ఉందా? జవాబు చెప్పండి. ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఏం చూస్తారు 24 గంటలు? ఈటీలు ఐడీలు వాళ్ళు వీళ్ళు ఒకరి మీద దాడి చేస్తే ఎవరి కడుపు నిండుతుంది అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఎవరి కడుపు నిండుతుంది? 24 గంటలు దాడుల మీద దాడులు చేసుకుంటున్నారు. మీ యొక్క దాడుల పర్సనల్ విషయాలు ప్రజలకు వచ్చే లాభం ఏంటి? జవాబు చెప్తారా దీనికి? టీఆర్ఎస్ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు అసలు విచిత్రమైన స్టంట్ నడుస్తున్నారు. ఖతర్నా ఇది, ఒక ఇంత డ్రామా అంటే ఇంత స్టంట్ ఇది అంతా. ఇది ఒక సినిమా తీరు అయిపోయింది, ఒకటి పరిపాలన తీరు లేదు, పరిపాలన పద్ధతి లేనే లేదు, కనుమరుగైపోయింది పరిపాలన పద్ధతి. సరే, ఇప్పుడు మేము రేపటి నుంచో రేపటి నుంచి అయితే మేము జనరల్గా
రేపు నేను కానీ పిసిసి కార్యవర్యం కానీ త్వరలో తీసుకుంటాము కార్యక్రమాలు కార్యచరణ తీసుకుంటాము అది ప్రజా సమస్యలను పోరాడతాము ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మీద ఒక విశ్వాసం ఉన్నది వీళ్ళు గవర్నమెంట్ వస్తే ఈ రెండు పంచాయతీలు పోతాయి ఈ కొడుకులు చక్కగా కావాలంటే కాంగ్రెస్ తావాలనే ఒక పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర ఎందుకు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర జోడయాత్ర ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేసిండు తెలంగాణలో 360 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు ప్రజలు కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చుంటున్నాడు ఢిల్లీలో కూర్చొని పరిపాలన చేస్తలేరు కానీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజాయాత్రలో ప్రజా చైతన్య యాత్రలో నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు ఏది ఏమైనా ఇది ఒక ఈ కుట్రలు కుతంత్రాలు ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలు గమనించాలి జాగృత పడండి ప్రజలారా తెలంగాణ ప్రజలారా జాగృత పడండి ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు మిమ్మల్ని నడ్డు నడుము అంటే నడ్డు విరిగేటట్టుగా మీ బతుకులు నాశనం అయ్యే విధంగా మీ జీవితాలు అధోగత అయ్యే విధంగా వాళ్ళ స్వలాభాల రాజకీయ పరిపాలన కోసం వాళ్ళ స్వలాభాల అధికార దాహంతో వారి స్వలాభాల అధికారం చేజించుకోవడానికి నిరంతరం ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ టీఆర్ఎస్ ఉండాలనే ఒక కుటిలమైన కుతంత్రంతో ఇన్ని ఆలోచనలతో బీజేపీ టీఆర్ఎస్ వేరువేరుగా రెండు కుంపట్లు రెండు పార్టీలు ఈ రకంగా దీన్ని గమనించండి మేము తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా గమనించండి మీ జీవితాలు నాశనం అయిపోతాయి వీళ్ళ కొట్లాడలతోటి ఓకే అయిపోయిందా ప్రెస్ మీట్.